మీ అందరికి శుభదినం. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు. ఇంతకుముందు క్లాసులో మీకు చెప్పిన వాటి గురించి నేర్చుకున్నారని ఆశిస్తున్నాను. ప్రతి క్లాస్ తరువాత మనము రివిజన్ చేసుకుంటామని మీకు తెలుసు. ఫాంట్ కలర్ మరియు హైలైటింగ్ కలర్ మధ్య ఉన్న తేడా ఏమిటో మీరు చెప్పగలరా? మీరు టైప్ చేసిన లైన్ లేక పేరా కలర్ని మార్చాలని అనుకున్నప్పుడు ఫాంట్ కలర్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. మీరు మీ పేజ్లో టెక్స్ట్ వెనుక ఉన్న కలర్ని మార్చాలనుకుంటే అప్పుడు హైలైటింగ్ కలర్ ఆప్షన్ని ఉపయోగిస్తారు. హైలైటింగ్ కలర్ ఆప్షన్తో కేవలం టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని మాత్రమే మార్చవచ్చు, కానీ టెక్స్ట్ కలర్ని మార్చలేరు. మెనూస్ అంటే ఏవో, వాటిని మనము ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఓపెన్ ఆఫీస్లో ఫైల్, ఎడిట్, వ్యూ, ఇన్సర్ట్, ఫార్మాట్, టేబుల్ మరియు టూల్స్ మెనూలు ఉన్నాయి. ఈ మెనూస్ మీకు సేవ్ ఫైల్లో ఏదైనా కనుగొనటం, ఏదైనా ఫార్మటింగ్ని చేయటం లాంటి మీ పనులను పూర్తి చేయటానికి సహాయపడతాయి. ఈ ఆప్షన్స్ అన్నీ మెనూ బార్స్లో లభిస్తున్నాయి. ఓపెన్ ఆఫీస్లో క్విక్ స్టార్ట్ విండో ఏది? టెక్స్ట్ డాక్యుమెంట్, ప్రెజెంటేషన్, స్ప్రెడ్షీట్, డ్రాయింగ్, డేటాబేస్ మొదలైన ఆప్షన్స్ కలిగి ఉన్న విండోని క్విక్ స్టార్ట్ విండో అంటారు. క్విక్ స్టార్ట్ విండోని ఓపెన్ చేయటానికి మీరు ఏ షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించాలి? రన్ కమాండ్ బాక్స్లో ఎస్ ఆఫీస్ అని టైప్ చేసి ఎంటర్ కీని ప్రెస్ చేస్తే మీరు క్విక్ స్టార్ట్ విండోని చూస్తారు. దీనిలో మీరు ఓపెన్ ఆఫీస్ భాగాలన్నిటినీ చూస్తారు. స్టాండర్డ్ టూల్బార్ సహాయంతో మీరు ఏదైనా ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి ఎలా మారుస్తారో మీకు తెలుసా? స్టాండర్డ్ టూల్బార్లో ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ షార్ట్కట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ ఫైల్ని పీడిఎఫ్ ఫార్మాట్లోనికి మార్చవచ్చు. మీరు హైపర్లింక్ ఆప్షన్ని ఎందుకు ఉపయోగిస్తారో చెప్పగలరా? హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి మీరు మీ ఫైల్ని మీరు పనిచేసే పేజ్కి లింక్ చేయవచ్చు. హైపర్లింక్ ఆప్షన్తో మీరు ఒకటి కంటే ఎక్కువ ఫైల్ని లింక్ చేయవచ్చు. మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేసి మీకు చెప్పిన ఏదైనా ఇతర పద్ధతిని ఉపయోగించి రైటర్ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈరోజు క్లాస్ని మొదలు పెడదాం. మొదట మీ అందరూ మీకు చూపిన పేరాని టైప్ చేయండి. మీరు పేరాని టైప్ చేశారా? ఇప్పుడు స్టాండర్డ్ టూల్బార్ యొక్క ఆప్షన్స్ అన్నిటినీ ఒకదాని తరువాత ఒకటి ప్రాక్టీస్ చేద్దాము. మొదట మీరు స్టాండర్డ్ టూల్బార్ నుంచి సేవ్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్, న్యూ మరియు ఓపెన్ ఆప్షన్లని ఎలా హైడ్ చేస్తారో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్టాండర్డ్ టూల్బార్ పైన పక్కన ఉన్న డ్రాప్డౌన్ బటన్ పైన క్లిక్ చేయాలి. అందులో ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో కస్టమైజ్ టూల్బార్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో టూల్బార్స్ అనే దగ్గర స్టాండర్డ్ టూల్బార్ ఉంటుంది. ఈ కింద ఉన్న కమాండ్స్ ఆప్షన్ పక్కన ఉన్న బాక్స్లో మనం క్లిక్ చేసి ఉంచిన ఆప్షన్స్ను అన్క్లిక్ చేసి
కింద ఉన్న ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మన స్టాండర్డ్ టూల్ బార్ లోని ఆప్షన్స్ హైడ్ అవ్వటం గమనించవచ్చు. తరువాత మీరు మరొకసారి మీరు ఇంతకుముందు హైడ్ చేసిన స్టాండర్డ్ టూల్ బార్ యొక్క సేవ్, ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ మరియు న్యూ ఓపెన్ ఆప్షన్లను వెనుకకి తీసుకురాగలరో లేక కనిపించేటట్లు చేయగలరో చూపించండి. ఇలా చేయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డ్రాప్ డౌన్ బటన్ పైన క్లిక్ చేసి స్టాండర్డ్ టూల్ బార్లో సేవ్ ఆప్షన్ని మరియు ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఆప్షన్లని క్లిక్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇప్పుడు మీరు క్లిక్ చేసిన ఆప్షన్స్ మీ స్టాండర్డ్ టూల్ బార్లోనికి రావటం గమనించవచ్చు. తరువాత మీరు మీ ఫైల్ని ఎలా సేవ్ చేస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు పైన ఉన్న సేవ్ బటన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లో మీరు మీ ఫైల్ను ఎక్కడ సేవ్ చేద్దామనుకుంటున్నారో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసి ఫైల్ నేమ్ దగ్గర CS1 అని టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో సేవ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు ఒక కొత్త పేజ్ని తీసుకురండి మరియు హైపర్లింక్ ఆప్షన్ని ఉపయోగించి ఈ కొత్త పేజ్లోకి సేవ్ అయిన ఫైల్ని ఎలా తీసుకువస్తారో చూపించండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక కొత్త పేజ్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు హైపర్లింక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని పాత్ ఆప్షన్ పక్కన ఓపెన్ ఫైల్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మీ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఓపెన్ బటన్ పైన క్లిక్ చేసి తరువాత అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫైల్
మీ పేజ్లో రావటం గమనించవచ్చు. మీరు డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి, కానీ మీ డాక్యుమెంట్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలని గుర్తుంచుకోండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న డాక్యుమెంట్ యాజ్ ఈమెయిల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో అటాచ్ అనే ఆప్షన్లో మీ ఫైల్ డీటెయిల్స్ ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు ఆ డీటెయిల్స్ తీసివేసి పైన ఉన్న అటాచ్ ఫైల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ పీడిఎఫ్ ఫైల్ను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ పీడిఎఫ్ ఫైల్ అటాచ్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు పంపిద్దామనుకుంటున్న వారి మెయిల్ ఐడిని 2 అనే ఆప్షన్ దగ్గర టైప్ చేసి సెండ్ బటన్ పైన క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న పీడిఎఫ్ మీరు టైప్ చేసిన మెయిల్ ఐడి ఉన్న యూజర్కి వెళ్ళటం గమనించవచ్చు. తరువాత మీ డాక్యుమెంట్ని పీడిఎఫ్ ఫార్మాట్లోకి ఎలా మారుస్తారో చూపించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూడండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న పీడిఎఫ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత మీ ఫైల్ ఎక్కడ సేవ్ అవ్వాలనుకుంటున్నారో ఆ లొకేషన్ను క్లిక్ చేసి ఫైల్ నేమ్ దగ్గర మీరు కావలసిన పేరును టైప్ చేసి సేవ్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్లో మీరు సెలెక్ట్ చేసిన పేరుతో సేవ్ అవ్వటం గమనించవచ్చు. మీరు స్టాండర్డ్ టూల్బార్ని ఫార్మెటింగ్ టూల్బార్ కింద ఎలా తీసుకువస్తారో చూపించండి. తరువాత ఫార్మెటింగ్ టూల్బార్ని వేరే ప్రదేశంలోనికి ఎలా తీసుకువస్తారో చూపించండి. వీడియో చూసి ఇలా చేయటం గురించి మరింత నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్టాండర్డ్ టూల్బార్ పక్కన ఉన్న డ్రాప్డౌన్ బటన్ పైన క్లిక్ చేసి లాక్ టూల్బార్ పొజిషన్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్టాండర్డ్ టూల్బార్ లాక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ డ్రాప్డౌన్ బటన్ పైన క్లిక్ చేసి మీరు లాక్ ఆప్షన్ను అన్క్లిక్ చేయండి. తరువాత మీరు మీ స్టాండర్డ్ టూల్బార్ పైన క్లిక్ చేసి
మీ టూల్బార్ను కింద లైన్లోనికి తీసుకువచ్చి డ్రాగ్ చేయండి. ఇప్పుడు మీ స్టాండర్డ్ టూల్బార్ కింద లైన్లోనికి రావటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు తరువాత ఉన్న ఫార్మాటింగ్ టూల్బార్ను క్లిక్ చేసి దానిని స్టాండర్డ్ టూల్బార్ పైకు తీసుకువెళ్ళండి. ఇప్పుడు మీ ఫార్మాటింగ్ టూల్బార్ స్టాండర్డ్ టూల్బార్ పైన రావటం గమనించవచ్చు. తరువాత మీరు స్పెల్లింగ్ మరియు గ్రామర్ ఆప్షన్ని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఒకవేళ ఏదైనా సందేహం ఉంటే వీడియోని చూడండి. ఇప్పుడు మీరు మీ పారాగ్రాఫ్ కింద కొన్ని వర్డ్స్ను టైప్ చేయండి. ఈ వర్డ్స్ యొక్క స్పెల్లింగ్స్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటి కింద ఎర్రటి లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు ఒక వర్డ్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న స్పెల్లింగ్ అండ్ గ్రామర్ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో పైన ఉన్న బాక్స్లో మీరు సెలెక్ట్ చేసిన వర్డ్ మరియు దాని యొక్క సరైన వర్డ్ కింద బాక్స్లో రావటం గమనించవచ్చు. మీరు సరైన పదాన్ని సెలెక్ట్ చేసి చేంజ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే వరుసగా మీరు టైప్ చేసిన లైన్లో ఉన్న వర్డ్స్ యొక్క సరైన స్పెల్లింగ్స్ రావటం గమనించవచ్చు. వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు టైప్ చేసిన పదాల యొక్క సరైన స్పెల్లింగ్స్ను వరుసగా సెలెక్ట్ చేసుకుంటూ చేంజ్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీరు టైప్ చేసిన లైన్ యొక్క సరైన స్పెల్లింగ్స్ రావటం గమనించవచ్చు. తరువాత మీరు కాపీ, కట్ మరియు పేస్ట్ ఆప్షన్లని ఎలా ఉపయోగిస్తారో చూపించండి. ఈ రెండు లైన్లని చూపించటానికి మరియు వాటిని కొత్త ప్రదేశంలోనికి తీసుకువెళ్ళటానికి కాపీ, కట్ మరియు పేస్ట్ ఆప్షన్లని ఇలా చేయటంలో ఏదైనా సమస్య ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పారాగ్రాఫ్లోని రెండు లైన్స్ను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న కాపీ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత మీ పాయింటర్ను మీ పారాగ్రాఫ్ తరువాత క్లిక్ చేసి పేస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న టెక్స్ట్ మీరు క్లిక్ చేసిన పాయింటర్ పక్కన రావటం గమనించవచ్చు. తరువాత దీనిని సరిచేయటానికి అండూని ఉపయోగించండి. ఇప్పుడు ఈ పేరాని రెండు భాగాలుగా విభజించి మొదటి భాగంలో ఫాంట్ కలర్ మరియు
రైటింగ్ స్టైల్ని మార్చండి. తరువాత రెండవ భాగంలో ఫార్మెటింగ్ చేయటానికి మొదటి భాగంలో ఫార్మెటింగ్ని చేయటానికి ఉపయోగించినట్లు ఫార్మెట్ పెయింట్ బ్రష్ని ఉపయోగించండి. మీకు ఏదైనా సందేహం ఉంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ మొదటి పేరా తరువాత క్లిక్ చేసి ఎంటర్ బటన్ను క్లిక్ చేస్తే మీ రెండవ పేర దూరంగా జరగటం గమనించవచ్చు. ఇప్పుడు మొదటి పేరాను సెలెక్ట్ చేసుకొని పైన ఉన్న ఫాంట్ కలర్ ఆప్షన్లో ఒక కలర్ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత ఫాంట్ స్టైల్ ఆప్షన్లోని ఒక స్టైల్ను సెలెక్ట్ చేసుకొని ఫార్మాట్ పెయింట్ బ్రష్ ఆప్షన్ పైన క్లిక్ చేసి తరువాత రెండవ పేరాని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న రెండవ పేర మొదటి పేరా లోపల ఉన్న ఫాంట్ స్టైల్ కలర్లోనికి మారటం గమనించవచ్చు. ఇప్పుడు డిక్రీజ్ ఇండెంట్ మరియు ఇంక్రీజ్ ఇండెంట్ ఆప్షన్లని ఉపయోగించటం ప్రాక్టీస్ చేయండి. మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే వీడియో చూసి నేర్చుకోండి. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో ఒక లైన్ పైన ముందు క్లిక్ చేసి ఇంక్రీజ్ ఇండెంట్ ఆప్షన్ను క్లిక్ చేస్తే మీ లైన్ కుడి చేతి వైపు రావటం గమనించవచ్చు. ఇప్పుడు డిక్రీజ్ ఇండెంట్ పైన క్లిక్ చేస్తే మీ లైన్ ఎడమ చేతి వైపుకు వెళ్ళటం గమనించవచ్చు. ఇప్పుడు మీరు స్టాండర్డ్ టూల్ బార్ మరియు ఫార్మాటింగ్ టూల్ బార్ని ఎలా కస్టమైజ్ చేయాలో నేర్చుకోండి. ఈ టూల్ బార్స్ ఎలా కస్టమైజ్ చేయబడ్డాయో మీరు చెప్పగలరా? స్టాండర్డ్ టూల్ బార్ లేక ఫార్మాటింగ్ టూల్ బార్ని కస్టమైజ్ చేయటానికి మీరు టూల్ బార్స్ కుడివైపు ఉన్న డ్రాప్ డౌన్ బటన్ని క్లిక్ చేయాలి. అక్కడ మీకు లభిస్తున్న అనేక ఆప్షన్లని కనిపిస్తాయి మరియు మీరు వీటిని మీ అవసరానికి తగినట్లు ఈ టూల్ బార్స్ని కస్టమైజ్ చేయటానికి ఉపయోగించవచ్చు. ఈ వీడియో చూసి కస్టమైజ్ ఆప్షన్ని ఎలా చేస్తారో మరింత నేర్చుకుందాం. ఇప్పుడు మీరు మీ పాయింటర్ సహాయంతో పైన ఉన్న స్టాండర్డ్ టూల్ బార్ డ్రాప్ డౌన్ బటన్ను క్లిక్ చేసి ఓపెన్ అయిన బాక్స్లోని కస్టమైజ్ టూల్ బార్ను క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు మీకు కావలసిన ఆప్షన్స్ను కమాండ్స్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు మీరు పైన ఉన్న న్యూ పిక్చర్స్ ఆప్షన్ను క్లిక్ చేసి దానిలో మీరు కావలసిన ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకోవచ్చు. తరువాత పక్కన ఉన్న న్యూ ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇంకొక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఓకే బటన్ను క్లిక్ చేస్తే న్యూ టూల్ బార్స్ ఆప్షన్. ఇప్పుడు మీరు న్యూ టూల్ బార్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకొని తరువాత యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు కావలసిన ఆప్షన్స్ను సెలెక్ట్ చేసుకొని యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తుంటే ఆ ఆప్షన్స్ మీ న్యూ టూల్ బార్ 1లో రావటం
గమనించవచ్చు. కింద ఉన్న ఓకే బటన్ పైన క్లిక్ చేస్తే మీ రైటర్ ఫైల్లో న్యూ టూల్ బార్ రావటం గమనించవచ్చు. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నందున మీ ఫైల్ని క్లోజ్ చేసి మీ కంప్యూటర్ని సరైన విధానముగా షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్న వాటిని రివైజ్ చేసుకున్నారు. మరియు మీరు స్టాండర్డ్ టూల్ బార్ మరియు ఫార్మెటింగ్ టూల్ బార్ ఆప్షన్స్ని ఎలా కస్టమైజ్ చేయవచ్చో కూడా నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకు సహకారం అందిస్తున్నవారు.